హలో హాయ్ వెల్కమ్ టు ప్రతిభ కర్ణం. ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటీ టిప్ అనమాట. అలోవెరా జెల్ వాడాను, ఫ్రెష్ అలోవెరా అనమాట. ఎలా వాడాను ఏంటి అని చెప్తాను. దాని బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ చాలా మంచిది. అలోవెరా మాయిశ్చరింగ్ చేస్తుంది స్కిన్ సన్ బర్న్ నుంచి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఎలా ఎంత డిఫరెన్స్ ఉంది అని. ఒకసారి మీరు కూడా వాడండి. వాడి తర్వాత అప్లై చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. తర్వాత బాత్ చేసుకునేసి హెయిర్ బాత్ చేసుకునేసి చూడండి ఎంత షైనింగ్గా డార్క్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి అప్లై చేయండి. మీ వ్యూస్ వస్తూ ఉంది, ఏమంటే సబ్స్క్రైబ్ వస్తా లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉంటారో, నాకు తోచింది ఏదో వీడియో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు తోచింది మీకు ఇలా కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అని. ఫ్రెష్ అలోవెరా తీసుకున్నాను. సైడ్లో ఉండే ముళ్ళు తీసేద్దామండి ఫస్ట్. అదే మనకేం అవసరం లేదు. ఇంకా పట్టు సమేతం కూడా మిక్సీకి వేసుకోవచ్చు. వేసుకోకుండా బాగానే ఉంటుంది. జెల్లీ మాత్రం మిక్సీకి వేసుకోవచ్చు అన్నమాట. అలోవెరా ఫేస్కి హెయిర్కి కాకుండా అలోవెరా జెల్ ఉంది కదా సెంటర్లో, దాన్ని వాష్ చేసి తింటే అంటే తెల్లారితో పరగడుపులో తింటే గ్యాస్ట్రిక్ కానీ అసిడిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా క్లియర్ అయిపోతుంది. బాగా క్లీన్ చేసి జెల్లీ అంటే బంక్ బంక్గా ఉండకుండా అలా క్లీన్గా 5-6 times వాష్ చేసి తర్వాత కొంచెం చక్కెర వేసుకొని తినచ్చు. అప్పుడు కొంచెం ఏ అనిపించరు కసరి అని అట్లనే చక్కెర ఉంటుంది కదా, ఆరోగ్యానికి మంచిదండి. కసరి టేస్ట్ లేదు అని చూసేదానికినా మంచిది. ఎక్కువ రోజు తినాలని లేదు, ఏదైనా ప్రాబ్లం అయినట్టు తింటే అప్పుడప్పుడు తిన్నా కూడా మంచిది. అలోవెరా అంతా ఫేస్కి అప్లై చేస్తాను. నేను డిఫరెన్స్ చూడండి ఇప్పుడు మళ్ళీ తర్వాత మీకే తెలుస్తుంది. చాలా స్మూత్ అవుతుంది, షైనింగ్గా ఉంటుంది, గ్లో వస్తుంది. రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఫేషియల్ చేసే అవసరమే లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు రెమెడీస్. నాకైతే ఈ నోస్ దగ్గర ఐబ్రో దగ్గర అంతా ఆయిల్ పడింది, బ్లాక్గా ఉండింది. దాని పోయేదానికి ఆయింట్మెంట్ అంతా రాస్తాను పోలేదు. కానీ మళ్ళీ ఈ హోమ్ రెమెడీనే ట్రై చేశాను. అలోవెరా మళ్ళీ పొటాటో రసం కూడా చేశాను, క్లీన్గా వెళ్ళిపోయింది. దాన్ని ఎలా అప్లై చేశాను, ఎన్ని రోజులు అప్లై చేశాను క్లియర్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈరోజైతే ఇప్పుడు వీడియో అయితే అలోవెరా అనమాట. ఐదేర్ కూడా రెగ్యులర్గా అప్లై చేసుకుంటే వెళ్ళిపోతుందండి. ఏదైనా కానీ రెగ్యులర్గా ఫాలో చేయాలన్నమాట. జెల్ కన్నా ముందు నేను ఆయిల్ అప్లై చేశాను, కాస్టర్ ఆయిల్ అప్లై చేశాను. ఏ ఆయిల్ అయినా అప్లై చేసి ఆయిల్ అప్లై చేయకుండా కూడా అలోవెరా జెల్ అప్లై చేయొచ్చు అన్నమాట. అప్లై చేసిన తర్వాత 1.5 hours 2 hours ఉన్నా కూడా ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 1-2 hours అయిన తర్వాత బాత్ చేసిన తర్వాత ఏసీ ఇలా ఉంది చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకే. ఇంతకుముందు వీడియోకి ఈ వీడియోకి అప్లై చేయకుండా ముందు ఎలా ఉంది ఏంటి అని. బాయ్ బాయ్.